చూద్దామండి. రామంతపూర్ నుంచి తులసి రాస్తున్నారు. నదీ స్నానం ఎప్పుడు చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మ శాస్త్ర అనుసారం ప్రతి పర్వదినంలో చేయాలి. ప్రతి పర్వదినం ఉత్తమ దినం అంటాం, అంటే అమావాస్య, పూర్ణిమ, అష్టమి, ఏకాదశి, ద్వాదశి, ఈ ఐదు ప్రధానం. ఇంకా సంక్రమణము, సంక్రాంతి అంటాం, ప్రతి సంక్రాంతి మేళ సంక్రాంతి ఉంటుంది. అలాగే గ్రహణము, అలాగే పవిత్రమైనటువంటి పండుగలు, విజయ దసరా, దీపావళి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఇలా సకల విశేష దినాలలో నదీ స్నానం చేయాలి. అవకాశం ఉంటే. అవకాశం లేదు, ప్రత్యేకించి యాత్రగా నదికి వెళ్ళి స్నానం చేయాలి. అలా యాత్రగా వెళ్ళేటప్పుడు, నదీ స్నానం వెళ్ళేటప్పుడు ఒక్కరు వెళ్ళకూడదు, అలాగే ఒక కుటుంబం వెళ్ళకూడదు. ఐదు ఆరు కుటుంబాలు కలిసి వెళ్ళాలి. 10 మంది 20 మంది కలిసి వెళ్ళాలి. మంగళవాద్యాలతో వెళ్ళాలి, పెద్ద సంరంభంతో వెళ్ళాలి. అంటే మేము నదీ స్నానానికి వెళుతున్నాం ఈరోజు అని అందరికీ చెప్పుకుంటూ మరీ వెళ్ళాలి. తెలుసా ఎందుకో? వాళ్ళు వస్తారు కదా, తాము ఆచరించేటువంటి పుణ్యం పక్కవారికి కూడా ఇవ్వాలి కదా. ఏకహ స్వాదు నభుంజీత అని శాస్త్రం, రుచికర దాన్ని ఒక్కరే తినకూడదు. నదీ స్నానం రుచి కదా, ఎంత ఆనందం అండి స్నానం చేస్తే. అవును, కాబట్టి 10 మందితో కలిసి వెళ్ళండి, పర్వదినాలలో వెళ్ళండి. స్నానం చేసేవారు సంకల్పం చెప్పి స్నానం చేయాలి. ఆ రోజు తిథి వర్షత చెప్పి పలా నదీ స్నానం, గంగా స్నానం, గోదావరి స్నానం, కృష్ణవేణి స్నానం ఇలా ఉంటాయి కదా. అహం కరిష్యామి లేదా కారయిష్యే అని చెప్పి పరమాత్మ మాతో నదీ స్నానం చేయిస్తున్నాడు. భగవతో బలేన, భగవతో వీర్యేణ, భగవత తేజస, భగవానేవ స్వయం కారయితి, వాడే చేయిస్తున్నాడు. నేను చేయడం, నేను చేస్తున్నానని ఏది చెప్పినా ప్రమాదమే. వాడే చేయిస్తూ సంకల్పం చెప్పి స్నానం చేయాలి. కొన్ని పర్వదినాలలో తప్ప నదీ జలంలో తల ముంచకూడదు, ముంచి స్నానం చేయకూడదు. అమావాస్య నాడు, గ్రహణం నాడు, ఇలాంటి కొన్ని సమయాలలో తప్ప తగిన సమయాల్లో నీళ్ళని నదిలో మునగకూడదు. పాత్రతోటి పైన పోసుకోవాలి, భుజాల వరకే మునగాలి, శిరస్సును ముంచకూడదు. నా నిమిజ్జేత నా నిమజ్జేత అప్సు అంటుంది మనుస్మృతి, పరాశర స్మృతి చెప్తుంది. అందువల్ల విశేష దినాలలో తప్ప మిగతా దినాల్లో మునిగి స్నానం చేయకూడదు. ఈ అలాగే స్నానం చేసి ఆ తడిబట్టలతోటి గదికి కానీ ఆవాసానికి కానీ ఆలయానికి కానీ వెళ్ళకూడదు. ఒళ్ళు తుడుచుకోవాలి, తడిబట్టలు మార్చుకోవాలి, పొడి బట్టలు ఉతికినవి కట్టుకోవాలి, పొట్టు పెట్టుకోవాలి, అందులో నదీ జలాలను అర్ఘ్యప్రదానం చేయాలి. ఇలాంటి వాళ్ళని ఆచరించి నదీ స్నానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.